యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శుభకృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ ప్రసూన రామన్. మనం ఈ సంవత్సరం పంచాంగ శ్రవణం తెలుసుకుందాం. అగజాన పద్మార్కం గజాన మహంసం అనేకదం ఏకదంత ఉపాస్మహే లక్ష్మణ్ చే సముద్ర తన్యాం తీరంగ ధామేశ్వరీ దాసీభూత సమస్తదేవంతా లౌకిక దీపాంకురం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మే గంగాధరం త్రాం తలైక కుటుంబీ సరసా వందే కుందప్రియం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాదపు నమస్కరించుకుంటూ మనం ఇప్పుడు పంచాంగ శ్రవణం తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారం తెలుగు సంవత్సరాది మొట్టమొదటి పండగ. ఈ పండగ చాలా వేడుకగా జరుపుకుంటారు. ఎందుకంటే ఉగాది పురస్కారాలు సన్మానాలు విధంగా విచ్చలవిడిగా జరుగుతూ ఉంటాయి. అంటే ఉగాది అంటే కూడా యుగం, యుగానికి ఒకటి యుగం అని యుగాదిని ఉగాది పండుగని ఉగాది అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది చైత్రమాసం, మాసాల్లో తొలి మాసం చైత్రమాసం, తిథుల్లో తొలి తిది పాడ్యమే. ఇలా వస్తుంది శనివారం, ఇలా వచ్చింది కాబట్టి ఈ ఉగాది పండుగ నాడు అందరూ కూడా చక్కగా ఏదైనా నిద్ర లేచి తలస్నానం చేసి షట్టులతో కొన్ని ప్రసాదాన్ని తయారు చేసి స్వామికి నివేదన చేసి సంకల్ప స్థితితో నివేదన చేసి ఆ నివేదన చేసిన ప్రసాదాన్ని మీరు తీసుకొని 10 మందికి పంచినట్లయితే అందరూ కూడా శుభప్రదంగా ఉంటారు, సకల అష్టశ్వర్యాలు ఉంటాయి. ఈ ప్రసాదం అంటే ఏంటి అంటే ఈ ప్రసాదం ఎందుకు ఇస్తున్నాం అంటే షట్రుచులు అంటే 6 రకాల రుచులతో కొన్ని ప్రసాదం. ప్రతి మానవుడికి అనేక గుణాలు ఉంటాయి. ఈ గుణాలన్నీ కూడా తెలుసుకోవటం కోసం ఈ ప్రసాదాన్ని భగవంతుడు సృష్టించాడు. ఈ ప్రసాదాన్ని తీసుకుంటే మన మనసు మారుతుంది, అందరు కూడా స్నేహ సంబంధాలు ఎక్కువగా అందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఈ సంవత్సరం. కానీ ఈ సంవత్సరం మనకి శిశిర ఋతువులో చెట్టు ఆకులని రాలిపోయి వసంత ఋతువు ఎంటర్ అవుతుంది. వసంత ఋతువు చైత్రమాసంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వసంత ఋతువులో ప్రతి చెట్టు మామిడి పిందెలు, మామిడి లేత ఆకులు, వేప చెట్లు, చిగుళ్ళు, వేపాకు, చక్క వేప పూత అన్నీ కూడా మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఒక ప్రకృతి చక్కగా సోమయనంగా ఉంటుంది కాబట్టి ఈ చైత్రమాసం ఉగాది పండుగ చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఏ పండుగలు కూడా ఇంత సంబరంగా చేసుకుంటాం అనుకోం. ఈ పండుగ చేసిన వేడుక ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళకి పెద్ద పెద్ద మహానుభావులందరికీ కూడా కవులకి, పండితులకి, కొంతమంది జ్యోతిషులకి, పురోహితులకి, పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ఉగాది పురస్కారాలు లభిస్తూ ఉంటారు. ఈ ప్రత్యేకత అనేది ఈ యొక్క ఉగాది పండగకే విశిష్టతగా ఉంటుంది. అలాగే ఈ పండగ నాడు ప్రతి ఒక్కళ్ళు ఈ వసంత ఋతువులో పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో, దేవాలయాల్లో కూడా వసంత నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటారు. ఈ వసంత నవరాత్రులు కూడా 9 రోజులు చేస్తారు. 9 రోజులు చేసి 9 రోజు వసంతోత్సవం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ వసంతోత్సవం చేసుకున్న రోజున స్వామివారికి చక్కగా వసంత ఉత్సవం అంటే అందరూ కూడా గులాం కలిపి నీళ్ళల్లో కలిపి ఆ స్వామివారికి ఉత్సవం చేస్తారు. ఇట్లాంటి మన ఆయోధ్యగా వస్తుంది. మన హిందూ సాంప్రదాయంలో చైత్ర ఈ పండుగ చాలా ముఖ్యమైనది. మనం ముఖ్యంగా జనవరి పండుగ రాగానే మనం అనుకుంటాం జనవరి వచ్చేసి కొత్త సంవత్సరం అనుకుంటాం. కానీ అప్పుడు గ్రహాలు కూడా ఏమీ మారవు. మారేది ఎప్పుడు మారుతాయంటే ఈ ఉగాది నుంచే మనకి గ్రహకూటమి కూడా మారుతుంది, అందరి జాతకాలు కూడా మారుతాయి. ఇక్కడి నుంచే అందరికీ టైం బాగుంటుంది. ఎవరైనా సరే ఏదైనా వ్యాపారాలు చేయాలన్నా కొత్త చేసుకోవాలన్న వాళ్ళు ఎవరైనా సరే శ్రీకారం చుట్టచ్చు. దసరం పెట్టుకునే వాళ్ళు కూడా ఉగాది నాడు మాత్రం ఎలాంటి ముహూర్తం అక్కర్లేదు. ఆ రోజు ఏది చేసినా సరే సత్ఫలితాలు కనపడతాయి, ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. నూతన వస్త్రాలు కూడా ధరించవచ్చు. చక్కగా వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే ప్రస్తుతం చేసేటప్పుడు కూడా ఉగాది నాడు ముహూర్తం కోసం ఎదురు చూడకండి. చూడకుండా 10:30 లోపు మన శ్రీకారం చుట్టినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది. ఈ ఉగాది పండుగ అనేది నిజంగా ఇలాంటి పండుగని మనం జరుపుకుంటున్నామంటే మన హిందూ సాంప్రదాయంలో పూర్వం నుంచి వస్తుంది. ప్లవనామ సంవత్సరంలో చాలా కష్టాలు పడ్డాం, పడ్డప్పటికి కూడా చాలా మటుకు భగవంతుని మేలు చేశాడు అనుకోవాలి. ఈ శుభకృతి నామ సంవత్సరంలో కూడా అందరూ శుభంగా సోహాయనంగా ఉండాలని, అందరూ బాగుండి సస్యశ్యామలంగా ఉండాలని, అనారోగ్యాన్ని లేకుండా హ్యాపీగా సంతోషంగా ఉండాలని అనుకుంటూ నేను ఈ ఉగాది యొక్క విశిష్టతను మీకు తెలియజేస్తున్నాను. ఈ పండుగ చైత్రమాసం శుద్ధ పాడ్యమి శనివారం నాడు మనకి మొదలవుతుంది. ఉగాది పండగ కూడా కాలసర్ప దోషంతో ప్రారంభమవుతుంది. వృషభ రాశిలో కుజస్తంభన వల్ల ప్రారంభం అవటం వల్ల రాజకీయ నాయకులకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్యోన్యంగా ఉంటారు, ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. కొత్త కొత్త పథకాలు చేపడుతూ ఉంటారు, ప్రణాళికలు చేస్తూ ఉంటారు. మే 4వ తారీఖు నుంచి
కత్తెర మొదలవుతుంది. ఇది చిన్న కత్తెర అంటారు దీన్ని. అలాగే మళ్ళీ మనకి మే 11వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు పెద్ద కత్తెర మొదలవుతుంది. ఈ రెండు కత్తెరల వల్ల మనకి ఏంటంటే శుభకార్యాలు ఏమీ చేయకూడదు. అసలు కత్తెర అంటే ఏంటి? కత్తెర అనేది ఎండాకాలంలో కొంచెం ఎదురుగాళ్ళు వడగాళ్ళు జరుగుతాయి. ఏదైనా మనం పనిచేస్తుంటే గాలి అన్నీ కొట్టుకుపోతాయి. అందుకని ఈ మూఢవిలో ఈ కత్తెరలు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏమి చేయకూడదు, శుభకార్యాలు చేయకూడదు, బావులు తవ్వకూడదు, తొందరగా స్లాబ్లు కూడా చిన్న చిన్న వేసుకోవచ్చు కానీ పెద్ద పెద్ద పనులు చేయకూడదు, మట్టి పనులు అసలు చేయకూడదు. అలాగే ఈ సంవత్సరం మనకి మూడవ కూడా గురుముడవ లేదు, శుక్రముడవ మాత్రం సెప్టెంబర్ 16 తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు శుక్రముడవే. ఈ శుక్రముడవలో వివాహాల ప్రయత్నాలు చేయకండి. కానీ ఈ రోజుల్లో శుక్రముడి కూడా పట్టించుకోకుండా అందరూ ముహూర్తాలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఏదో అంటే కాలానుగుణ్యంగా కాలం మారుతుంది కాబట్టి అన్ని విధాలా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ మూఢవులు అనేది ఇవన్నీ కూడా సహజంగా వచ్చేవి కాబట్టి దీని గురించి ఆలోచించు మాసం కూర్చోకండి. అర్జెంటు ఏమైనా వివాహాలు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఈ సంవత్సరం పుష్కరం వస్తుంది మనకి. ఈ పుష్కరం కూడా మనకి ప్రణతి నది పుష్కరాలు జరుగుతాయి. ఈ ప్రణతి నది ఉపనది గోదావరి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మహారాష్ట్రలో పుడుతుంది. మహారాష్ట్ర నుంచి మనకి తెలంగాణలోని తెలంగాణకు వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో పాయ కలుస్తుంది. ఆ నది కలిసినప్పుడు ఆ పాయ దగ్గర కలుస్తుంది కాబట్టి అది ప్రణతి నది అయింది. ఈ ప్రణతి నది పుష్కరం కూడా 5వ తారీఖు 4వ నెల అంటే ఏప్రిల్ 5వ తారీఖు రాత్రి మీనరాశిలోకి గురువు ప్రవేశిస్తాడు. అప్పుడు మనకి పుష్కరం మొదలవుతుంది. కానీ అర్ధరాత్రి ప్రవేశిస్తున్నారు కాబట్టి మన 6వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు పుష్కర నిర్ణయం చేయబడింది. ఈ పుష్కరం కూడా 12 రోజులు చక్కగా ఎవరికైనా వీలుంటే వెళ్ళి స్నానం చేసి పితృ కార్యక్రమాలు చేసుకోండి, దాన ధర్మాలు చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. లేకపోతే ఈ 12 రోజులు వెళ్ళని వాళ్ళు ఎవరైనా సరే 6 నెలల వరకు స్వామి గురువు పుష్కరంలోనే ఉంటారు, ఆ నదిలోనే ఉంటారు కాబట్టి ఈ 6 నెలల్లో వెళ్ళి ఒక్కసారి స్నానం చేసి పెద్దల్ని స్మరించుకొని వాళ్ళకి బట్టలు పెట్టినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇలాంటి తలుచుకోవటం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే పెద్దల్ని తలుచుకుంటే మన కుటుంబాలు వంశం వృద్ధి అవుతుంది అని. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నియమ నిబంధనలు పాటించండి, చక్కగా పుష్కర స్నానం ఆచరించండి. ఈ సంవత్సరం అన్ని విధాలు కూడా ఎలాంటి సమస్యలన్నీ ఉండవు, అన్నీ తీరిపోతాయి. ఈ సంవత్సరం మనకి నవనాయకులు గురించి తెలుసుకుందాం. ఈ నవనాయకుల్లో 5 శుభులు 4 అశుభులు. అందులో ఈ సంవత్సరం రాజు శని అయినాడు. ఈ రాజు శని అయ్యడం వల్ల అగ్ని భయం, చోర భయం, శత్రుభయం ఎక్కువగా ఉంటుంది. మనిషి మాట కుదరదు. రాజకీయ నాయకులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయానికి కూడా కీచులాటగానే ఉంటుంది. కానీ అనుకున్న పనులని సకాలంలో సౌందర్యంగా చేస్తారు. విదేశాలు వెళ్ళడానికి ముందుంటారు రాజకీయ నాయకులు. కానీ కొత్త కొత్త పథకాలని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో కూడా ఈ సంవత్సరం కొన్ని వ్యాపారస్తులకు కూడా తెల్లని వస్తువులు, ఇనుము, ఐరను, ఇసుక ఇలాంటి వస్తువులు అన్నీ కూడా రేట్లు బాగా పెరుగుతాయి. అన్ని విధాలా బాగుంటుంది. శని మనకు ఆధిపత్యం రాదేనాడు కాబట్టి కొన్ని మంచి కొన్ని చెడు జరుగుతాయి. లేనప్పటికీ కూడా భయపడ అవసరం లేదు, అందరూ హ్యాపీగా ఉండొచ్చు. అలాగే మంత్రి గురువైనాడు. ఈ గురువు మంత్రి అవటం వల్ల మనకి అన్ని రకాలుగా దైవ కార్యక్రమాలు కానీ మంచి మంచి కార్యక్రమాల్లో భాగం పంచుకోవచ్చు. ప్రతి పని కూడా చక్కగా నిర్విఘ్నంగా జరుగుతాయి. కానీ రాజు మంత్రి శని గురువులు కాబట్టి చాలా యోగ్యంగానే ఉంటుంది, ఇబ్బంది పడే అవసరమూ లేదు. వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. పత్తి గింజలు, తెల్లని వస్తువులు ఏవైనా సరే బాగా అభివృద్ధిలోకి వస్తాయి. వర్షాలు కూడా సమయానికి కురుస్తాయి. అన్ని విధాలా బాగుంటుంది. కానీ వ్యాపారస్తులకి మంచి స్థారస్థాయికి రేట్లు పెరిగినా కూడా మంచి లాభాలే వస్తాయి. స్టాక్ మార్కెట్ వాళ్ళకు కూడా అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి సేనాధిపతి. ఈ సేనాధిపతి బుధుడయ్యాడు. ఈ సేనాధిపతి బుధుడటం వల్ల మనకు పంటలు సమృద్ధిగా ఉంటాయి, రాబడి ఎక్కువగా ఉంటుంది, అన్ని విధాలు కూడా బాగుంటుంది. కానీ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కొంచెం విలాసాలకు, భోగ విలాసాలకు అలవాటు పడి కొంచెం చాలా మటుకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అనవసరంగా నెత్తనేసుకొని కొన్ని బాధ్యతలని అలాంటి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రాజకీయ నాయకులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి.
ఉద్యోగస్తులు ఎవరైనా సరే బదిలీ అయ్యేటప్పుడు ప్రమోషన్స్తోనే బదిలీ అవుతారు. వ్యాపారాలన్నీ బాగుంటాయి. పత్తి గింజలు, ఉలవలు, మినువులు ఇలాంటి వస్తువులు కూడా బాగుంటాయి. ఈ బుధుడు సేనాధిపతి ఉండటం వల్ల రాజకీయ నాయకులకు కూడా అందరికీ కూడా విశ్రమ ఫలితంగానే ఉంటుంది. ఈ సంవత్సరం ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. సస్యాధిపతి రవి అయినాడు. ఈ రవి సస్యాధిపతి ఉండగా గోధుమలు బాగా పండుతాయి. వరి, గోధుమలు ఇలాంటి ధాన్యాలన్నీ కూడా బాగా పండుతాయి. వర్షాలు కూడా బాగా పడతాయి. మేఘాలన్నీ చక్కగా ఉండి మేఘాకృతంగా ఉండి మంచి జల్లులు పడతాయి. పంటలు రాబడి చాలా బాగుంటుంది. కొంతమందికి చర్మకు సంబంధించిన వ్యాధులు రావడం ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్యంలో మెళుకువలు అవసరము. ఈ రవి అన్ని విధాలు కూడా అందరికీ సహాయకంగా ఉండి అన్ని విధాలు కూడా బాగు చేస్తారు. కొన్ని కొన్ని వ్యాధులు వచ్చినప్పటికి కూడా సమయస్ఫూర్తిగా తొలగిపోతాయి. అంతేగాని దాని గురించి భయపడడం అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విషయానికి భయపడకుండా మనోధైర్యంగా ఉండండి. అన్ని విధాలా బాగుంటుంది. ప్రభుత్వం వారు ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. పారిశ్రామికవేత్తలందరికీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ దారులకు కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. ధాన్యాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు ధాన్యాధిపతి అవటం వల్ల అన్ని రకాల గింజలకు అన్ని పంటలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఆహార పదార్థాలు కూడా మంచి రేట్లు పెరుగుతూ ఉంటాయి. మిర్చి, మినుములు, కందులు ఇలాంటివి కూడా బాగా రేటు పెరుగుతాయి. కొంతమందికి కళాకారులందరికీ కూడా కొంచెం చాలా మిశ్రమ పదంగా ఉన్నప్పటికి కూడా మంచి మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. విద్యార్థులు కూడా అనవసరంగా అవకాశం పెట్టుకొని బయట వ్యాపకాలతో చాలా వరకు టైం వృధా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి చేసుకోకుండా ముందుకు నడిచినట్లయితే విజయం సాధిస్తారు. ఈ రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు. రైతులకు పంట సమృద్ధిగా పండుతాయి. కానీ పంట నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. మధ్యలో ఈ క్రిమికీటకాలు ఎలుకలయ్యి దాంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దిగుబడి అయితే వస్తుంది కానీ అందుకు తగ్గ డబ్బు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. పారిశ్రామిక రంగం వాళ్ళకి అన్యోన్యంగా ఉంటారు. మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. అర్ఘ్యాధిపతి బుధుడైనాడు. రాగి, ఇత్తడి, ఇనుము ఇలాంటివన్నీ కూడా ధరలు పెరుగుతూ ఉంటాయి. వ్యాపారస్తులు అన్ని రంగాల్లో కూడా పైకి వస్తారు. ఆర్థికంగా బాగానే ఉంటారు. కానీ కొంచెం స్టాక్ మార్కెట్ చేసుకున్నట్లయితే మంచి ఉపయోగకరంగా ఉంటుంది. వెండి, బంగారు వస్తువులు కూడా ధరలు పెరుగుతాయి. ఇలా ధరలు పెరిగినాయని భయపడకుండా అందరూ చక్కగా ఆచితూచి వ్యవహరించుకుంటూ వ్యాపారాలు చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త కొత్త పథకాలను తీసుకొస్తూ ఉంటారు. మంచి మంచి చేసి ప్రజల్ని ఆనందపరుస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మనకి అన్ని విధాలా కూడా బాగుంటుంది. కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా తీరిపోతుంది. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ కూడా బాగుంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా బాగా పెరుగుతాయి. ఆహార ధాన్యాలు తారస్థాయికి అందుకుంటాయి. అలా అందుకున్నా కూడా చాలా మటుకు వ్యాపారస్తులు నిలదొక్కుంటారు. ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. మేఘాధిపతి కూడా బుధుడయ్యాడు. ఈ మేఘాధిపతి బుధుడవటం వల్ల మనకు వర్షాలు బాగా పడతాయి. ఈ వర్షాలు కూడా పడటం వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. ఉత్తర దేశం అంతా కూడా చాలా మటుకు జలమయం అయిపోతుంది. దక్షిణాన అల్పపీడనాలు కూడా అధికమవుతాయి. అక్కడ చాలామంది తుఫాన్తో ఇబ్బంది పడతారు. ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి. అకాల వర్షాల వల్ల కూడా సమస్య ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యలన్నీ వచ్చి రైతులు కూడా నష్టపోతారు. ఈ సంవత్సరం ఈ మేఘాధిపతి బుధుడవటం వల్ల ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. కొన్ని కొన్ని వస్తువులు ధరలు తగ్గి ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకోండి. చేసుకున్నట్టయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. రసాధిపతి కుజుడు. ఈ కుజుడు రసాధిపతి అవటం వల్ల నెయ్యి, నూనె, పాలు, పెరుగు, తేనె ఇలాంటివన్నీ కూడా ధరలు పెరుగుతాయి. అన్ని విధాలా బాగుంటుంది. పాల ఉత్పత్తి అధికమవుతుంది. పాల ప్రాజెక్టులు కూడా బాగా పెరుగుతాయి. మందులు ఇలాంటివి కూడా చాలా రేట్లు పెరుగుతూ ఉంటాయి. వైద్యులకు రాబడి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. కానీ ప్రతి ఒక్కటి కూడా కొంచెం బాధతో, టెన్షన్తో వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఉన్నప్పటికి కూడా అన్నీ సక్రమంగా జరుగుతాయి. పంట నష్టం వచ్చినప్పటికి కూడా రైతులు చాలా మటుకు ఊపు అందుకుంటారు. ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. చిన్న చిన్న తగాదాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బాగా అలవాటు పడతారు. వ్యసనాలు కూడా అధికం చేసుకుంటారు. కాబట్టి జాగ్రత్త వహించండి. నీరసాధిపతి శని అయినాడు.
నీర్థాధిపతి శని అవటం వల్ల మనకు సీసము రాగి ఇనుము ఇత్తడి ఇలాంటి వస్తువులన్నీ కూడా ధరలు అధికమవుతూ ఉంటాయి. ఈ శని ఎప్పుడైతే నీరసపడ్డాడో ప్రతి విధానికి కూడా కొంచెం ఆటంకం వస్తుంటుంది, అరిష్టాలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. మన దేశానికంటే కూడా ఇతర దేశాల్లో మన సంస్కృతి బాగా ఎక్కువ పేరు ప్రఖ్యాతి గడిస్తుంది. మన భారతదేశంలో చాలా మటుకు కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ప్రముఖులు మంచి మంచి ఉద్యోగాలు రాణిస్తారు, అన్ని విధాలా బాగుంటుంది. ఈ సంవత్సరం ఈ శని ప్రభావం వల్ల దేనికి భయపడకండి, అన్ని విధాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది, సమస్యలు అంటూ ఉండవు. ఈ శుభకృతి నామ సంవత్సరం చాలా యోగప్రదంగా ఉందనే చెప్పాలి. జనవరి 23 సంవత్సరం మనకి మకర సంక్రాంతి వస్తుంది. ఈ మకర పురుషుడు రాక్షస నామధేయంతో వస్తున్నారు. ఈయన పులి వాహనం ఆరోహించడం వల్ల జంతు నష్టం, గంధం అక్షింతలు ఇలాంటివన్నీ ఆయన చేయటం వల్ల మనకి చాలా అరిష్టంగా ఉంటుంది. గొడుగు వేయటం వల్ల కొంచెం రక్తధారణ జరుగుతూ ఉంటుంది, కొట్లాట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం కొంచెం గ్రహించుకొని ముందుకు నడవండి. ఈ మకర సంక్రమణం 14వ తేదీ రాత్రిపూట ప్రవేశిస్తుంది కాబట్టి 15వ తారీఖే మనం సంక్రాంతి పండుగ జరుపుకోవాలి. ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దవాళ్ళని గౌరవించుకుని బట్టలు పెట్టి వాళ్ళకి ఎవరికైనా సరే స్వయం పాకం ఇచ్చినట్లయితే బ్రాహ్మడికి మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ పండగ ఈసారి 15వ తారీఖు వచ్చింది మకర సంక్రాంతి, అన్నీ కూడా బాగుంటాయి, ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ జంతు నష్టం అధికంగా ఉంటుంది, జంతు బలులు కూడా ఎక్కువ మంది ఇస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ సంవత్సరం మనకి ఈ మకర సంక్రాంతి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని చెప్పవచ్చు. మనకి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మకర సంక్రాంతి నుంచే ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మనకి అన్ని పండుగలు కూడా మొదలవుతాయి. అందరం చక్కగా ప్రతి పండగ నిర్వహించి హిందూ సాంప్రదాయం ప్రకారం చక్కగా చేసుకుంటూ గడుపుదాం. మనకి ఈ సంవత్సరం గ్రహణాలు 2 వస్తున్నాయి, 2 ఒకేసారి వస్తున్నాయి కాబట్టి ఒకే సంవత్సరంలో వస్తున్నాయి. ఈ సూర్యగ్రహణం 20వ తారీఖు అక్టోబర్ నాడు వస్తుంది. ఈ సూర్యగ్రహణం స్వాతి నక్షత్రం తులారాశేందు వస్తుంది కాబట్టి కేతుగ్రస్త గ్రహణం. ఈ గ్రహణం ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు చూడకుండా ఉంటే మంచిది. ఒకవేళ చూసినా కూడా ఇబ్బంది లేదు, మర్నాడు ఉదయం స్నానం చేసి చక్కగా ఒక బ్రాహ్మణికి మినువులు బియ్యం దానం చేసినట్లయితే ఈ దోషం తొలగిపోతుంది. ఈ చంద్రగ్రహణం కూడా నవంబర్ 8వ తారీఖు మొదలవుతుంది. ఈ చంద్రగ్రహణం భరణి నక్షత్రం మీద వస్తుంది కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు కూడా ఆ రోజు కందులు దానం చేయండి, చేసినట్లయితే ఎలాంటి దోషాలు ఉండవు, తొలగిపోతాయి. అందరూ పంచాంగం రాగానే ఎదురు చూసేదే ఆదాయం ఎలా ఉంటుంది ఏ రాశి వాళ్ళకి అని ఆతృత పడుతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ మేషరాశి వాళ్ళని తెలుసుకుందాం. ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 6. వీళ్ళకి అన్నీ సరసమానంగా ఉన్నాయి. అంటే పర్వాలే, వస్తుంది పోతుంది అన్నట్టుగానే ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అంటే అదృశ్య భావన యాత్ర సిద్ధిర్ భవతి అన్నట్లుగా వీళ్ళు ఎటువంటి భావంతో ఉంటారో అటువంటి ఆలోచనలే వీళ్ళు కలుగుతూ ఉంటాయి. ప్రతిదీ కూడా ఆలోచిస్తారు, చేద్దాం అనుకుంటారే కానీ ఆ శాంత చేయొచ్చేటప్పటికీ అవదు, ఆకుండా అయిపోతూ ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా మంచి మంచి పదవులు చేపట్టాలనుకుంటారు కానీ చేయలేకపోతూ ఉంటారు. వస్తుధరలు కూడా బాగా పెరుగుతాయి. ఈ రాశి వాళ్ళు అన్ని విధాలు కూడా సక్రమైన మార్గంలో నడుచుకుంటారు, ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యంలో చిన్న చిన్న మార్పులు వచ్చినా కూడా భయపడ అవసరం లేదు, అన్ని విధాలు కూడా బాగుంటుంది. అయితే వీళ్ళ ఆలోచనలు ఎక్కువ భాగం చేస్తూ ఉంటారు కాబట్టి లౌక్యంగా ఉంచుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి సంవత్సరం అంతా బాగానే ఉంటుంది. ఆదాయం వచ్చి 8, వ్యయం 8, రాజ్యపుజ్యం 6, అవమానం 6, అన్నీ సరసమానంగానే ఉన్నాయి. కానీ రాశి వాళ్ళకి బ్రహ్మను సంపుజాత్ రాజం అన్నట్లుగా అధిక శ్రమ త్రిప్పటం వల్ల అనుకున్న నెరవేరుతుంది. ప్రతి దానికి కూడా ఒక మన గోల్ రీచ్ అవ్వాలి అని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రతి పని కూడా మనం ఈ పని అవ్వాలి అని కనుక ఆలోచించినట్లయితే అనుకున్న సాధిస్తారు, ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. ఈ రాశి వాళ్ళకి కార్య సిద్ధిస్తుంది. ఏ వివాహ ప్రయత్నాలు చేయండి, చేసినట్లయితే సత్ఫలితాలు కనపడతాయి. వివాహ ప్రయత్నం చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా జాతక పొందును చూడకుండా పెళ్లి చేసుకోకండి, ఇబ్బంది ఎదురవుతాయి. ఈ రాశి వాళ్ళకి వ్యాపారాలు చేయాలంటే కూడా శ్రీకారం చుట్టండి, అన్ని విధాలా కలిసి వస్తుంది. కొత్త కొత్త అనారోగ్యాల నమస్కారం ఉంది, జాగ్రత్త పడండి ఈ రాశి వాళ్ళు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపుజ్యం 2, అవమానం 2, అన్నీ పర్వాలేదు, ఆదాయం బాగానే ఉంది కాబట్టి
ఇబ్బంది ఉండదు, బాగానే ఉంటారు. దరాద్రియాం కృతం నాశం అన్నట్లుగా ప్రతిదీ కూడా దగ్గర దాకా వస్తుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. మిత్రులు కూడా సహాయ సహకారం అందిస్తారు, అందించినట్లే అందిస్తారు, మళ్ళీ తిట్టుకుంటూ ఉంటారు. ఈ రాశిపాళ్ళకి బంధువులతో కూడా సత్సంబంధాలు బాగానే ఉంటాయి, కానీ తొందరపడి మాట మాట్లాడకండి, మాట్లాడినట్టయితే ఇబ్బంది ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశిపాళ్ళకి ఎక్కువ స్తోమతకు తగ్గట్టుగానే ఉంటారు, కానీ అతిగా ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశిపాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా సునాయాసంగా తీరిపోతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవానుగ్రహం ఎప్పుడూ వీడికి కాపాడుతూనే ఉంటుంది, కాబట్టి ఈ రాశిపాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపుజ్యం 5, అవమానం 3. ఈ రాశి వాళ్ళకి ఈ గోచారాన్ని పరీక్షించగా పూర్వ దత్తేషయ ధనం అన్నట్లుగా వాస్తవాన్ని గ్రహించండి. ధనం అతిగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఈ ధనం కూడా ఖర్చు తగ్గించినట్లయితే అన్ని విధాలకు కూడా వాళ్ళకి బాగుంటుంది, ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, ఏదైనా ప్రయత్నం చేయండి, చేసినట్లయితే అన్నిట్లో కూడా బాగా విజయం సాధిస్తారు. కొంచెం ఆహార నియమాలు పాటిస్తూ ఉండండి. తొందరపడి ఎవరిని నమ్మవద్దు. స్నేహితులతో ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్త వహించండి. రాశి వాళ్ళు ఈ సంవత్సరం చాలా బాగుంది, భయపడ అవసరం లేదు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపుజ్యం 1, అవమానం 8. ఈ రాశి వాళ్ళకి గోచారాన్ని పరీక్షించగా అథా సుఖాన్ని అహోరాత్రి అన్నట్టుగా బుద్ధి తనది తేజస్సు అన్న వాస్తవాన్ని గ్రహించండి. ఎందుకంటే మనం జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, మంచి యోగ్యుడు కూడా, మంచి ఆలోచన చేస్తూ ఉంటాడు, మంచి మంచి ప్రణాళికలు చేస్తూ ఉంటాడు, ఇలాంటి సమస్యలు అంటూ ఉండవు. ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు చేయండి, చేసినట్లయితే సఫలీకృతులు అవుతారు, మంచి సంబంధాలు వస్తాయి. వచ్చిన దాన్ని మీరు ఎదకి పెట్టకుండా కనుక దాని యొక్క ఫలితాన్ని గ్రహించినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది. ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి, పై అధికారులకు మందలు పొందుతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ 4, అవమానం 3. కానీ ఈ రాశి వాళ్ళకి కృషి మూలం మిథన జగత్ అన్నట్లుగా వీళ్ళు ప్రతిదాన్ని కష్టపడితే కానీ ఫలితం సంపాదించలేరు. ఎందుకంటే ఏ పని చేయాలన్నా వీళ్ళు కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం ఉంటుంది. కాబట్టి ఆలోచించి ప్రతి పనిని కూడా శ్రద్ధగా వ్యవహరిస్తారు, అన్నీ సక్రమంగా నెరవేరుతూ ఉంటాయి. ప్రజల్లో కూడా మంచి సంఘంలో మంచి పేరు ప్రకారం గడిస్తారు, మంచి మంచి పురస్కారాలు కూడా అందుకుంటారు. అనారోగ్యం కూడా వీళ్ళకి నిజంగా చాలా మటుకు దూరంగానే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు, కాబట్టి సమస్యలు వచ్చినా తేలిపోతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉంటారు. ఈ రాశి వాళ్ళకి పిల్లలు కూడా మంచి మంచి చదువుల్లో మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మంచి అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి అన్నిటికంటే కూడా ముందు మానసికంగా కొంచెం బాధ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని కాలాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి సమస్యలు వీళ్ళకి ఏమి చాలా దూరంగా ఉంటాయి. దైవారాధన బాగా చేస్తారు, దైవాన్ని నమ్ముకుంటారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపుజ్యం 7, అవమానం 3. కానీ ఈ రాశి ఈసారాన్ని గోచారాన్ని పరీక్షించగా వీళ్ళకి నబుద్ధి ధనం లాభాయ అని అంటూ జాడ్య సమృద్ధి అంటే కన్నట్లు తెలివితేటలు ఉన్నంత మాత్రాన కలిమి కలుగును. జాగ్రత్త ఉన్నట్టు ఉంటే కలిమి లేకుండా పోతుంది అన్న వాస్తవాన్ని గ్రహించండి. ఎందుకంటే డబ్బుంది కదా అని అతిగా మనం వ్యవహరించినట్లయితే ఇబ్బంది ఎదుర్కొంటాం. అందుకని జాగ్రత్తగా మలుచుకోండి. మలుచుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఆరోగ్యంలో చిన్న చిన్న మార్పులు వస్తాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనోధైర్యంతో ముందు నడుచుంటే ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం సమస్యలు అధికంగా ఉన్నప్పటికి కూడా సమస్యలు వచ్చినాయని బాధపడకుండా కూడా మీరు అనుకున్న పలు మీ ఏదైనా గోల్ రీచ్ అవ్వాలనుకుంటే అది ప్రయత్నం చేయండి. చేసినట్లయితే అన్ని విధాలు కూడా సఫలీకృతులు అవుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపుజ్యం 3, అవమానం 1. ఈ రాశి వాళ్ళకి గోచారాన్ని పరీక్షించినట్లయితే గుణలబ్ధం సమయమేవ సంపద అన్నట్లుగా మంచి గుణానికి, మంచి ప్రవర్తనకు, తెలివితేటలకు, వాక్కు చాతుర్యానికి గుర్తింపు రాణింపు లభిస్తుంది. కుజస్తంభన ప్రభావం వల్ల వీళ్ళకి స్వల్ప ఇబ్బంది ఉన్నప్పటికి కూడా అన్ని విధాలు కూడా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఆదాయాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి, సమస్యలు అంటూ ఉండవు. కాబట్టి జాగ్రత్తగా మలుచుకోండి. ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా మంచి మిశ్ర ఫలితంగా ఉంటుంది, ఇబ్బందులు అంటూ ఉండవు. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపుజ్యం 5, అవమానం 1. వీళ్ళ గోచారాన్ని పరీక్షించగా శ్రద్ధమాన లబ్ధే జ్ఞానం అన్నట్లుగా శ్రద్ధ వహించడం వల్ల మంచి జ్ఞానంతో పాటు అనుకూల సాధించగలుగుతారు. ఇలా కొన్ని సమస్యల నుంచే బయటపడతారు,
మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు, శుభకార్యాలు చేస్తారు, వివాహ ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లభిస్తుంది, మంచి మంచి ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు, సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అన్నీ తీరిపోతాయి. ఈ రాశి వాళ్ళకి ఏ భయము లేదు, నిర్భయంగా ముందుకు నడవండి. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపుజ్యం 2, అవమానం 1. వీటికి గోచారాన్ని ప్రభావితం అంటే ఏలాండ్స్ అనే ప్రభావం వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. తృతీయ గురువు ప్రతికూలతను ఫలితాలను ఇస్తాడు. ఈ గోచారాన్ని పరీక్షించక సాహసే విదితీయ తవక్రియ అన్నట్లుగా ప్రతి పని కూడా తొందరపడే నిర్ణయాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. తొందరపడకుండా నిదానంగా ఆలోచన చేసినట్లయితే ఈ రాశి వాళ్ళకి అన్నీ కలిసి వస్తాయి, ఏ సమస్యలు వచ్చినా తేలిపోతాయి. కొంచెం దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్యంలో కూడా మార్పులు వస్తాయి. అలాంటివి రాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు నడిచినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఏళ్ళ ప్రభావం కూడా వీళ్ళని ఏమీ చేయదు. చాలా మటుకు నిర్భయంగా దైవ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు నడిచినట్లయితే ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా కలిసి వస్తుంది. వీలు చేసుకుని ఇప్పుడు శనివారం నాడు స్వామివారికి తైలాభిషేకం చేయించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపుజం 5, అవమానం 4. ఈ గోచారాన్ని పరీక్షించగా వీళ్ళకి సర్వం ఆత్మవశం సుఖం, సర్వం పరవశం దుఃఖం అన్నట్లుగా ప్రతిదీ అన్న వాస్తవాన్ని ఈ రాశి వారు గ్రహిస్తారు. ఈ రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితంగానే ఉంటుంది. అవంతరాలు వచ్చినప్పుడు పట్టుదలతో సహకరిస్తారు, అన్ని విధాలా బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారు, చేసినట్టయితే సత్ఫలితాలు కనపడతాయి. బంధుమిత్రులతో కూడా సంబంధాలు బాగుంటాయి, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా తొలగిపోతాయి. స్థిరాస్తి విషయంలో క్రమక్రమాలు జాగ్రత్త వహించండి. కొంచెం పెట్టుబడి పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. కుంభరాశి వాళ్ళు అన్ని విధాలా బాగుంటుంది. వీళ్ళకి ఎలాంటి విషయంలో కూడా ఎదురు లేదనే చెప్పాలి. అన్ని విధాలు కూడా వీళ్ళకి చాలా అన్యోన్యంగా హాయిగా ఉంటుంది. ఇంట్లో కూడా కుటుంబంలో కూడా మంచి వాతావరణం నెలకొంటుంది. ఇలా సమస్యలు అంటూ ఉండవు. తదుపరి మీన రాశి. ఈ మీన రాశి వాళ్ళకి ఆదాయం వచ్చినట్టయితే 2, వ్యయం 8, రాజ్యపుజ్యం 1, అవమానం 7. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి గురుచారం పరీక్షించినట్లయితే శని సంచారం వల్ల అన్ని విధాల అనుకూలదాయకంగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. పూర్వదత్తేషయాధనం అన్నట్లుగా వాస్తవాన్ని గ్రహించండి. ప్రతి పని కూడా మనం ఏం చేసామో అనుధైర్యంతోనే వ్యవహరించాలి. కానీ సంఘంలో గుర్తింపు గౌరవం మర్యాదలు అన్నీ బాగుంటాయి. మా ఊరి ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. అందువల్ల ఏ ప్రేమ లేకుండా ఏదైనా చేయండి. మంచి మంచి శుభకార్యాలు చేసినట్లయితే అన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటాయి. ఆరోగ్యంలో కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి, ఇబ్బంది పడదు. ఏదైనా కొత్త వ్యాపారాలు చేయండి. ఏదైనా ప్రారంభోత్సవాలు చేయాలంటే శ్రీకారం చుట్టండి. చుట్టినట్టు ఈ రాశి వాళ్ళకి ఏ సమస్యలు అంటే ఉండవు, అన్ని విధాలా కలిసి వస్తుంది. మీన రాశి వాళ్ళకి ఈ గురుబలం కూడా చాలా బాగుంటుంది. సమస్యలు వచ్చినప్పుడే మనం ధైర్యంగా ముందుకు నడవాలి. నడిచినట్లయితే ఈ రాశి వాళ్ళకి ఎదురులేదని చెప్పాలి. మనం ఇప్పటి వరకు పంచాంగ శ్రవణం తెలుసుకున్నాం కదా. శుభకృతి నామ సంవత్సరం శోభాయనంగా ఉండాలని, ఈ సంవత్సరం అంతా మనం అందరం బాగుండాలని కోరుకుంటూ, ఆ భగవంతుని కృప అందరి ఏదైనా ఉండాలని కోరుకుంటూ, సర్వేజన సుఖిన భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.